నువ్వు ఏదైనా ఈ 4 టిప్స్ వాడి నేర్చుకుంటే నేర్చుకోవడానికి ఎక్కువ టైం పట్టదు అండ్ నేర్చుకున్న దానికి ఈజీగా మర్చిపోవు కూడా. ఈ టిప్స్ ని నువ్వు స్టూడెంట్ అయితే ఎగ్జామ్స్కి వాడచ్చు, లేదా ఒక ప్రొఫెషనల్వి అయితే నీ రెగ్యులర్ లైఫ్లో కూడా వాడచ్చు. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూసి ఆ టిప్స్ని మాక్సిమం పొటెన్షియల్కి యూజ్ చేసుకో. ఈ టిప్స్లో ఫస్ట్ టిప్ ఏంటంటే, నువ్వు ఏదైనా నేర్చుకునేటప్పుడు దాన్ని పర్సనల్ లైఫ్కి లింక్ చేసుకొని నేర్చుకో. అది ఎలా అంటే, నువ్వు ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నేర్చుకుంటున్నావు అనుకుందాం. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా అయితే అన్నీ ప్లాన్ చేసుకుంటావో దాంతో లింక్ చేసి నేర్చుకో. అది ఎలానో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. ఫస్ట్ వచ్చేసి ప్లానింగ్. ఆ ట్రిప్కి బడ్జెట్ ఎంత, ఆ ట్రిప్లో ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎంత ఖర్చు పెడతారు అని. సెకండ్ వచ్చేసి స్కెడ్యూలింగ్, అంటే ఏ రోజు ఏ టైంలో ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, ఎలా చేస్తారు అని. థర్డ్ వచ్చేసి రిసోర్స్ అలొకేషన్, అంటే ఈ ట్రిప్లో నీతో పాటు వచ్చే వాళ్ళలో ఎవరు ఏ పని చేయాలో నువ్వు డిసైడ్ చేయడం. అంటే ఒకరు వచ్చేసి టికెట్స్ బుక్ చేయడం, ఒకరు అకామిడేషన్ చూసుకోవడం, ఒకరు వచ్చేసి ఫుడ్ రిలేటెడ్ చూసుకోవడం, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. ఫోర్త్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్, అంటే ఇప్పుడు ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, అంటే వెదర్ బాగాలేకపోవడమో ఏదో ఒకటి, అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, లేదా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు ఏ కాంటాక్ట్స్కి మనం కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు, ఇలాంటి ప్లానింగ్ అంతా. సో నాకు తెలిసి ఈ ఎగ్జాంపుల్తో నీకు ఫస్ట్ టిప్ని ఎలా వాడాలో అర్థమైందనుకుంటున్నా. కమింగ్ టు సెకండ్ టిప్, ఇప్పుడు నువ్వు ఏది నేర్చుకుంటున్నా దాన్ని నీకు నచ్చినట్టు విజువలైజ్ చేస్తూ నేర్చుకో. అది ఎలా అంటే, ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ గురించి నేర్చుకుంటున్నావు అనుకుందాం. ఇప్పుడు నీ గార్డెన్లో ఉండే ప్లాంట్స్ ఏమో ఇన్వెస్ట్మెంట్స్ కింద కౌంట్ చేయి, అండ్ నువ్వు దానికి పోసే వాటర్ ఏమో సేవింగ్స్ కింద కౌంట్ చేయి. ఇప్పుడు ఈ ప్లాంట్స్ ఏమో పెరిగి పెద్ద అయ్యి ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్ లాగా నీకు రిటర్న్స్ ఇస్తాయి, సేమ్ నీ ఇన్వెస్ట్మెంట్స్ లాగా. అండ్ సేవింగ్స్ని వాటర్ లాగా కంపేర్ చేసాం కదా, వాటర్ ఎలాగైతే ప్లాంట్స్ని సపోర్ట్ చేస్తుందో ఇక్కడ నీ సేవింగ్స్ కూడా నీ ఇన్వెస్ట్మెంట్స్కి సపోర్ట్ చేస్తాయి. సో ఐదర్ నువ్వు ఈ పద్ధతి వాడచ్చు, లేదా నువ్వు ఏదైనా నేర్చుకునేటప్పుడు నీకు ఏదైతే అది ఊహించుకొని దాంతో లింక్ చేసుకొని విజువలైజ్ కూడా చేసుకోవచ్చు. సంబంధం కూడా ఉండవలసిన అవసరం లే, బట్ నువ్వు లింక్ చేసుకొని నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు అంతే. ఈ రెండింటిలో ఏది వాడినా సరే నీకు ఈ టిప్ పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నీకు కాన్సెప్ట్ ఈజీగా ఎక్కేస్తుంది, అండ్ ఎక్కింది కూడా అంత ఈజీగా మర్చిపోవు. థర్డ్ టిప్ వచ్చేసి యాక్టివ్ రికాల్, అంటే నువ్వు నేర్చుకుంటుంది కాన్స్టెంట్గా టెస్ట్ చేయడం. అది ఒక రిటర్న్ టెస్ట్ కావచ్చు, లేదా ప్రాక్టికల్గా నువ్వు నేర్చుకుంది ట్రై చేయడం కూడా కావచ్చు. ఇప్పుడు లెట్స్ సే నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నావు అనుకో, నువ్వు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేర్చుకున్న ప్రతి కొత్త కాన్సెప్ట్ని వాడి ఏదో ఒకటి కోడ్ చేయి, అండ్ ఇఫ్ పాసిబుల్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో కూడా పాల్గొని నువ్వు ఏం చేయగలుగుతావో చూడు. ఇలా చేసే టెస్ట్లో నువ్వు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నావు, అసలు ఏమేమి కష్టపడుతున్నావు అన్నీ ఐడెంటిఫై చేసి వాటిని నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయి. ఈ టిప్ అయితే లాంగ్ టర్మ్ మెమరీని సెట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్. అండ్ లాస్ట్గా ఫోర్త్ టిప్ వచ్చేసి, నువ్వు ఎవరికైనా నువ్వు నేర్చుకుంది నేర్పియాలంటే ఎలా ఆలోచిస్తావో ఆలోచిస్తూ నేర్చుకో. లైక్ నువ్వు నేర్చుకుంది నీ ఫ్రెండ్స్కి సింప్లిఫై చేసి నీట్గా దానివల్ల యూజెస్ ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, ఇలా దాని గురించి అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయి. ఈ ప్రాసెస్లో నీకు ఒక క్లారిటీ వస్తుంది, కాన్సెప్ట్ నాకెంత వర్క్ ఎక్కింది, నేను ఎంత బాగా చెప్పగలుగుతున్నా. అండ్ ఇదే ప్రాసెస్లో నీకు కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తాయి. ఆల్దో నువ్వు చేసిన టాపికే అయినా నువ్వు ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొత్త కొత్త టాపిక్స్ నేర్చుకుంటావు, అండ్ తెలిసిన టాపిక్స్ అయితే అట్లా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాయి కూడా. సో ఇలా నేర్చుకుందైతే నువ్వు ఈ జన్మలో మర్చిపోవు, నాది గ్యారంటీ. సో ఇవన్నమాట 4 టిప్స్. ఇవి నేను చాలా మంది దగ్గర యూజ్ అవ్వడం చూసా, నాకు పర్సనల్గా యూజ్ అయ్యాయి, అండ్ ఇప్పుడు నీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నా. సో ఈ వీడియో నీకు ఎంతో కొంత హెల్ప్ అయి ఉంటే ఈ వీడియోని లైక్ చేయి, అండ్ గంటలు గంటలు చదువుతున్నా సరే ఏమి ఎక్కని నీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయి, వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారేమో. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మోర్ చూద్దాం అనుకుంటున్నా అండ్ ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్నా అనుకుంటే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం, అండ్ అప్పటి వరకు టేక్ కేర్.